కొరియోగ్రాఫర్ను లైంగికంగా వేధించిన ఆరోపణల కేసులో ప్రముఖ టాలీవుడ్ సంబంధించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన పైన వివిధ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై పెట్టినటువంటి కేసులు ఏంటి? సో జనరల్గా ఒకసారి రేప్ కేసు నమోదైనప్పుడు ఇలాంటి విచారణ కానివ్వండి, దాన్ని ప్రూవ్ చేయడం కానివ్వండి, ఎలా ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి మాట్లాడు బాలకృష్ణ, మీరు ఈ కేసు చూసే ఉంటారు, జానీ మాస్టర్ పైన పెట్టినటువంటి కేసు కానివ్వండి, సో జరుగుతున్నటువంటి విచారణ తీరు కానివ్వండి. సో జనరల్గా ఆయన పైన రేప్ కేసుకు సంబంధించి ఎలాంటి కేసులు పెట్టారు, ఇంకా వేరే రకాలైనటువంటి సెక్షన్స్ ఏమేమి ఉన్నాయి? రైట్, కంప్లైంట్ కాపీ కానీ ఒకసారి మనం కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేస్తే, గత కొన్నేళ్లుగా రిపీటెడ్గా సెక్షువల్ అసాల్ట్ చేస్తున్నారు అని చెప్పేసి, ఇతన్ని శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారు అని చెప్పేసి, మత మార్పిడికి బలవంతం చేస్తున్నారని చెప్పేసి, ఇలా కొన్ని తీవ్రమైనటువంటి నేరారోపణలు చేయడం జరిగింది. మనం అనేక మార్లు అంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాం, ద కార్డినల్ ప్రిన్సిపల్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ అక్యూజ్డ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవన్ గిల్టీ బై ద కోర్ట్ ఆఫ్ లా. ఎంత తీవ్రమైన నేరారోపణ చేసినప్పటికీ న్యాయస్థానంలో నిజ నిర్ధారణ జరగందే ఆ వ్యక్తిని మనం నిర్దోషిగానే పరిగణించాలి. ఇది కేవలం ఇక్కడ జానీ మాస్టర్కే కాదు, ఏ రాజకీయ నాయకులకైనా, ఎవరికైనా, మీకైనా, నాకైనా, ఎవరికైనా వర్తించేటువంటి ప్రాథమిక సూత్రం. రైట్, పెట్టినటువంటి సెక్షన్లు అయితే సెక్షన్ 323, సెక్షన్ 376(2)(n), అలాగే సెక్షన్ 506 ఆఫ్ ఐపీసీ. అంటే చాలామందికి కొత్త చట్టాలు వచ్చినాయి కదా, మరి ఐపీసీ కింద ఎందుకు పెట్టారు, దీన్ని కూడా క్లారిఫై చేద్దాం. జూలై 1, 2024కు ముందు నేరం జరిగి, ఆ నేరాన్ని జూలై 1, 2024 తర్వాత ఎఫ్ఐఆర్గా చేస్తే, ప్రొసీజరల్లోనేమో భారతీయ నాగరిక సురక్షా సంహిత BNSS, అందుకే ఎఫ్ఐఆర్లో అండర్ 173 ఆఫ్ BNSS అని ఉండింది. కానీ నేరం మాత్రం జూలై 1కు ముందే జరిగింది కాబట్టి మనకి ఐపీసీ లేని సెక్షన్ని ఇన్వోక్ చేయడం జరిగింది. అయితే ఈ నేరాలంటూ నిర్ధారణ జరిగితే, ఈ నేరం నిమిత్తం కన్విక్షన్ అంటూ జరిగితే, నిందితుడికి మినిమంగా 10 ఇయర్స్, మ్యాక్సిమం లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడేటువంటి అవకాశం ఉంది. ఇది సబ్జెక్ట్ టు కోర్ట్ ప్రూవింగ్ హిమ్ టు బి గిల్టీ. అది సో అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్ కాంపులో చూసినట్లయితే, సో మొదటిసారి ఆమె పైన లైంగిక దాడి జరిగినప్పుడు ఆమె మైనర్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒకసారి మైనర్పై ఇలాంటి లైంగిక దాడికి పాల్పడితే, సో ఇలాంటి ప్రత్యేకమైనటువంటి సెక్షన్స్ ఏముంటాయో, ఎట్లా ఉంటుంది అది? రేప్ అనే అఫెన్స్ని సెక్షన్ 375 ఐపీసీ, కొత్త చట్టం అయితే సెక్షన్ 63 ఆఫ్ BNS. ఈ రెండింటిలో కూడా సిమిలర్ డెఫినేషన్ ఇచ్చారు. అయితే మనం ఇక పోక్సోజోలు కూడా వెళ్ళక్కర్లేదు. ఒకవేళ ఆ లేడీ less than 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండి సెక్షువల్ ఇంటర్ కోర్స్ అంటూ జరిగితే, అది విత్ కన్సెంట్ జరిగినా వితౌట్ కన్సెంట్ జరిగినా, కన్సెంట్తో సంబంధం లేకుండా ఒక లేడీ వెన్ షీస్ ఏజ్ less than 18 సెక్షువల్ ఇంటర్ కోర్స్ అంటూ జరిగితే దాన్ని రేప్గానే పరిగణిస్తారు. అయితే ఇక్కడ 2019లో సెక్షువల్ ఇంటర్ కోర్స్ జరిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఈమంటూ చెప్పినట్టు కంప్లైంట్ కాపీలో రాసినట్లుగా 2019లోనే సెక్స్ జరిగినట్లు నిర్ధారణ జరిగితే, ఖచ్చితంగా జానీ మాస్టర్కి శిక్ష పడుతుంది. అయితే 2019లో మరి రేప్ అనేది జరిగిందా లేదా, అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ జరిగిందా లేదా అనడానికి మెడికల్గా ప్రూవ్ అయ్యేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే దెర్ హెస్ బీన్ అ టైమ్ ల్యాప్స్ ఆఫ్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్. కేవలం అంటే దాని వీడియో రికార్డింగో, ఆడియో రికార్డింగో, దీని నిమిత్తం మెసేజ్ ఎక్స్చేంజెస్ ఇవి ఉంటే తప్ప 2019లో ఈమె చెప్పినట్టు సెక్షువల్ ఇంటర్ కోర్స్ జరిగిందని ప్రూవ్ చేసే అవకాశమే లేదు. సో అంటే దాదాపు 5 ఇయర్స్ నుంచి జరుగుతుందని అమ్మాయి చెప్తూ వస్తుంది. సో జనరల్గా మీరు చెప్పినట్టుగా ఆడియోలు వీడియోలు కాకుండా వేరే ప్రాసెస్ ఏమైనా ఉంటుందా ఇలాంటి శిక్షలు, అంటే ఇలాంటి కేసులు ప్రూవ్ చేయడానికి? అసలు ఇలాంటి కేసుల్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఖచ్చితంగా పోటెన్సీ టెస్ట్ చేస్తారు నిందితునికి. ఇది కాకుండా లీగల్ మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది, ఇది కాకుండా DNA రిపోర్ట్ ఒకటి ఉంటుంది. ఈ DNAకి సంబంధించి కూడా అంటే చాలా మటుకు ఇప్పుడు మనం కూడా ఒక రేప్ కేసు ట్రయల్ చేస్తూ ఉన్నాం నాంపల్లి కోర్టు, దాంట్లో కూడా ఆటోజోమల్ STR టెస్ట్ చేశారు. అయితే సుప్రీంకోర్టు రవి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 2019లో కేటగారికల్గా క్లారిఫై చేసింది, ఈ కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ఆటోజోమల్ STR టెస్ట్ సరికాదు, ఇలాంటి రేప్ కేసెస్లో, సెక్షువల్ అసాల్ట్ జరిగినటువంటి కేసెస్లో ఖచ్చితంగా YSTR టెస్టే చేయాలి అని చెప్పేసి.
అంటే విక్టిమ్ అలాగే ఎక్యూజ్డ్ ఇద్దరి దగ్గర నుంచి డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని వైఎస్టీఆర్ టెస్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఈ సపరేట్ వింగ్ ఉంటుంది, డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ అవ్వచ్చు, సుప్రీంకోర్టు రవి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 2019 అవ్వచ్చు, ఈ రెండు దగ్గరలో కూడా చాలా కేటగారికల్గా చెప్తుంది ఏమంటే సెక్షువల్ అసాల్ట్ రేప్ కేసులో వైఎస్టీఆర్ టెస్టే జరగాలి. మనకి వై క్రోమోజోమ్ అనేది కేవలం మేల్ క్రోమోజోమే, ఫీమేల్స్లో వై క్రోమోజోమ్ ఉండదు, అందుకే వైఎస్టీఆర్ టెస్ట్ చేయాలని చెప్పి చెప్తున్నారు. సో మెడికో లీగల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ ఉంటుంది, అందులో భాగంగా ఈ డిఎన్ఏ అనాలిసిస్ ఉంటుంది, అలాగే ఆడియో వీడియో రికార్డింగ్స్ ఏమైనా ఉంటే వాటి యొక్క ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అలాగే నిందితుడి యొక్క పోటెన్సీ టెస్ట్ ఉంటుంది. ఇలా ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా ఒక రేప్ కేసులో ఇన్వెస్టిగేషన్ తప్పనిసరిగా జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఈ డిఎన్ఏ అనాలిసిస్ టెస్ట్ ఏదైతే ఉందో సో దానికి ఏమైనా కాలపరిమితి ఉంటుందా? ఎందుకంటే ఇది దాదాపు 5 ఇయర్స్ బ్యాక్ నుంచి జరుగుతూ వస్తుంది కాబట్టి. ఈ పర్టికులర్ మెడికల్ టెస్ట్ ద్వారా రుజువు అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సీమన్ డిటెక్ట్ అవ్వాలి అంటే మహావతే ఆ రోజు ఆ నెక్స్ట్ డే వరకు ఉంటుంది. ఎంత డీప్ పెనట్రేషన్ జరిగినా సరే ఆఫ్టర్ ల్యాప్స్ ఆఫ్ 5-10 డేస్ సీమన్ డిటెక్షన్ జరిగేటువంటి అవకాశమే లేదు. సో ఈ పర్టికులర్ కేసులో ఈ మెడికల్ టెస్ట్ పక్కన పెడితే వేరే ఆడియో వీడియో ప్రూఫ్స్ కానీ ఓకే డైరెక్ట్ విట్నెసెస్ ఎవరన్నా ఉంటే తప్ప కన్విక్షన్ జరిగేటువంటి అవకాశం చాలా మటుకు లేనట్లే. అంటే ఇప్పుడు ఇది ఈ కేసు చూస్తే దాదాపు ఇప్పటికే మనం చెప్పుకున్నాం 5 ఇయర్స్ బ్యాక్ నుంచి జరుగుతూ వస్తుంది. సో అప్పుడు జరిగినటువంటి అఫెన్స్కి సంబంధించి ఇప్పుడు కేసు పెడితే వెంటనే పోలీసులు దాన్ని తీసుకొని సెక్షన్స్ పెట్టేటువంటి అవకాశం ఉంటుందా? మనకి పాత చట్టంలో అంటే సిఆర్పిసిలో 468 అని ఒకటి ఉంటుంది, అదే కొత్త చట్టంలో 514 ఆఫ్ బిఎన్ఎస్ఎస్గా మారింది. అంటే ఒక నేరం అంటూ జరిగితే అది ఏ కాల పరిమితిలో మీరు రిపోర్ట్ చేయొచ్చు, అంటే ఓపెన్ హ్యాండ్గా ఈరోజు జరిగితే 10 సంవత్సరాల తర్వాత రిపోర్ట్ చేయడానికి అట్లా లేదు. అయితే దీని నిమిత్తం 514 క్లారిఫై చేస్తుంది, మీ మీద ఉన్నటువంటి అభియోగాల నిమిత్తం కేవలం ఫైన్ మాత్రమే పడేట్లుంటే 6 మంత్స్లో ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి, 6 మంత్స్ దాటి చేయడానికి లేదు. అలాగే మీ మీద ఉన్నటువంటి ఆరోపణల నిమిత్తం మీకు 1 ఇయర్ కన్విక్షన్ జరిగే అవకాశం ఉంటే 1 ఇయర్లోపే మీరు రిపోర్ట్ చేయాలి. అదే 3 ఇయర్స్ అనుకోండి 3 ఇయర్స్లోపు. బట్ రేప్ అనేటువంటి ఈ పర్టికులర్ అఫెన్స్ మినిమం పనిష్మెంటే 10 ఇయర్స్ కాబట్టి టైం లైన్లోనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ టైం లైన్ కూడా అంటే ప్రొవైడెడ్ తర్వాత కూడా కంప్లైంట్ చేయాలనుకుంటే ప్రొవైడెడ్ ఇఫ్ ద కోర్ట్ కండమ్స్ ద డిలే అంటే ప్రాపర్ జెన్యున్ రీజన్స్ వల్లే స్పెసిఫైడ్ టైం లైన్ లోపు కంప్లైంట్ చేయలేకపోయారు, ఈ డిలేని కండోన్ చేయొచ్చు అని చెప్పి కోర్ట్ పర్మిషన్ ఇస్తే ఆ కాల పరిమితి దాటిన తర్వాత కూడా కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించవచ్చు. సో నిజంగా ఒకవేళ అఫెన్సే జరిగిందని మనం భావిస్తే సో వెంటనే కంప్లైంట్ చేయకుండా లేట్గా కంప్లైంట్ చేయడం వల్ల కేసు మీద ఏమైనా ఎఫెక్ట్ పట్టే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా పడుతుంది. క్రిమినల్ మ్యాటర్స్లో దో ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అగెన్స్ట్ సొసైటీ అండ్ ద స్టేట్ యాజ్ ఏ హోల్, డిలే ఈజ్ అ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ బోత్ ఫర్ ద కన్విక్షన్ అండ్ ఎక్విటల్ ఆఫ్ ది ఎక్యూస్డ్. ఎప్పుడైతే డిలే జరుగుతుందో కేవలం డిలే అనే గ్రౌండ్ మీద చాలా కేసెస్లో ఎక్విటల్ జరిగినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఇక కంప్లైంట్ కాంపీలో చూసుకుంటే మరొక మెయిన్గా అక్యూజ్డ్ చేసింది ఏంటంటే ఈ ఇలా మతం మార్చుకొని పెళ్లి చేసుకోమని అడిగాడు అని కూడా చెప్తున్నారు. సో నిజంగా దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ ఏమైనా పెట్టారా? నిజంగా అది ఏమైనా అఫెన్స్ లాగా పరిగణించేటువంటి అవకాశం ఉంది? ప్రతి రాష్ట్రంలో కూడా దిర్ ఇస్ ఎ లా అగెన్స్ట్ ఫోర్స్ రిలీజియస్ కన్వర్షన్, బలవంతపు మత మార్పిడలకి వ్యతిరేకంగా చట్టాలు ఉన్నాయి, దాని కింద సెక్షన్లు నమోదవ్వచ్చు. అయితే ఆమె కేవలం అభియోగమే కానీ దీని నిమిత్తం ఏ ప్రూఫ్స్ సబ్మిట్ చేయలేదు, దాని నిమిత్తం ఏ సెక్షన్లు ఫైల్ కాలేదు. దీంట్లో చూసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? అంటే ఇప్పటికే అరెస్ట్ జరిగిపోయింది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా జరిగేటువంటి అవకాశం? రైట్, ఇక అరెస్ట్ జరగాల్సిన మ్యాక్సిమం డ్యామేజ్ ఎటు జరిగిపోయింది, అరెస్ట్ అయిపోయారు నిందితులు. మహావతి ఏంటి ఇప్పుడు వెళ్ళి బెయిల్కి అప్లై చేసుకోవాలి. అయితే యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకోవటానికి కొన్ని పరిమితులు ఉన్నాయి కానీ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ Section 375(3) కింద వస్తే యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేయొద్దని చెప్పేసి మనకి పాత చట్టంలో ఉండింది, కొత్త చట్టంలో కూడా ఉంది 482. అయితే ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ అప్లై చేసుకోవడానికి ఏ బాగాలేదు, ఎంత సీరియస్ హీనియస్ అఫెన్సెస్ మీ మీద మోపబడ్డప్పటికీ రెగ్యులర్ బెయిల్ అనేది యు ఆర్ ఎంటైటిల్డ్ టు ఇట్, యూ కెన్ సీక్ అండ్ గెట్ ఇట్ ఫ్రమ్ ద ఆనరబుల్ కోర్ట్. అయితే ఒక పర్టికులర్ కేసులో బెయిల్ అంటూ మంజూరు చేయాలి అంటే కోర్టు కొన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తుంది. అంటే మీ మీద మోపబడ్డటువంటి నేరాల అంటే వాట్ ఆర్ ద గ్రావిటీ, వాట్ ఇస్ ద గ్రావిటీ ఆఫ్ ది అఫెన్సెస్ ఎలెజ్డ్ అగెన్స్ట్ యూ, నంబర్ 1.
అలాగే ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ ఏమైనా ఉందా, నెంబర్ టూ. నెంబర్ త్రీ, ఈ వ్యక్తిని అంటూ బెయిల్ మీద రిలీజ్ చేస్తే ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తారా, సహకరించకుండా పారిపోతారా? అలాగే ఈ వ్యక్తిని అంటూ బెయిల్ మీద రిలీజ్ చేస్తే ఈ వ్యక్తి కంప్లైంట్ని, సాక్షుల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉందా లేదా? ఇలా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కన్సిడరేషన్లో తీసుకొని అవసరం అనుకుంటేనే అతన్ని డిటైన్ చేస్తారు, లేదంటే ఖచ్చితంగా అతనికి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో సాధారణంగా ఒక ఎవరైనా మహిళ కానీ యువతి కానీ ఒక రేప్ కేసు పెట్టినప్పుడు ఒక వ్యక్తి పైన వెంటనే పోలీసులు ఏమైనా ప్రాథమికంగా ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తారా, లేదంటే వెంటనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంటుంది? ఖచ్చితంగా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్తారు, ప్రాపర్టీ సీజ్ చేస్తారు, ఖచ్చితంగా ఎమ్మెల్సీ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏమాత్రం ఢిల్లీ లేకుండా జరిగేటువంటి ప్రక్రియా సంబంధిత అంశాలు రేప్ కేసులో, కానీ అవి ఇక్కడ జరిగేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే సిగ్నిఫికెంట్ డిలే తర్వాత ఈ మచ్చి ఈ కంప్లైంట్ ఇవ్వటం, అందులో కొన్ని వేగ్ ఎలిగేషన్స్ చేయటం ఇవన్నీ ఉన్నాయి. సరే, ఏ మేరకు ఈ ప్రాసిక్యూషన్ వాళ్ళు ప్రూవ్ చేసి కన్విక్షన్ చేస్తారనేది ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ ట్రయల్. సరే, ప్రస్తుతం కంప్లైంట్ కాపీలో ఉన్న అంశాల నిమిత్తం ఉన్న పరిస్థితి ఇది. సో ఒకవేళ కన్సెంట్తోనే జరిగినప్పటికీ, ఇద్దరి మధ్య శృంగారం జరిగినప్పటికీ కూడా, సో ఒకవేళ మైనర్ కాబట్టి పడేటువంటి శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ అది నిజంగా తప్పు అని తేలితే ఎట్లా ఉంటుంది ప్రాసెస్? కన్సెంట్తో జరిగినా కన్సెంట్ లేకుండా జరిగినా 2019లో కానీ వీళ్ళకి సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగిందని రుజువైతే కన్సెంట్కి సంబంధం లేకుండా జానీ మాస్టర్కి శిక్ష పడుతుంది. నో సెకండ్ థాట్స్ ఇన్ దిస్ రిగార్డ్. ఒకవేళ 2019 కాకుండా, అంటే ఇప్పుడు ఆమె 21 అంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఇయర్స్ వెనక్కి వెళ్ళాం, 2021 తర్వాత నుంచి వీళ్ళిద్దరికీ సెక్షువల్ ఇంటర్కోర్స్ జరుగుతుంది, అది ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఈ సెక్షువల్ ఇంటర్కోర్స్ కన్సెన్షువల్ సెక్షువల్ ఇంటర్కోర్సా కాదా అనే దానికి సంబంధించి వినోద్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అని చెప్పి ఒక సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, కన్సెన్షువల్ సెక్స్ అని ఎప్పుడు అంటారు అని చెప్పి. కన్సెన్షువల్ సెక్స్ అయితే మళ్ళీ అది అఫెన్స్ కాదు. మరి ఆమె కన్సెంట్ ఇవ్వటం వల్లే సెక్స్ జరిగిందా లేదా, దీనికి సంబంధించి కూడా ప్రమోద్ సూర్యబాన్ ఖాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 2019, కన్సెంట్ అంటే ఏంటో కూడా సుప్రీంకోర్టు క్లారిఫై చేయడం జరిగింది, ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ చంద్రచూడ్ గారు, ఇందిరా బెనర్జీ గారు, దాంట్లో క్లియర్ కట్ గైడ్లైన్స్ ఉన్నాయి. సో 21 తర్వాత సెక్స్ అంటూ జరిగితే ఆ సెక్స్ కన్సెన్షువల్ సెక్స్ అయితే ఇది అఫెన్స్ కాదు. 21కు ముందు సెక్స్ అంటూ జరిగితే అది కన్సెన్షువలా నాన్ కన్సెన్షువల్ అనే దానికి సంబంధం లేకుండా అది ఖచ్చితంగా నేరం అవుతుంది. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ కేసులో ప్రధానంగా ఏదైతే ఆమె పైన మైనర్గా ఉన్నప్పుడు ఏదైతే లైంగిక దాడి జరిగిందో, ఒకవేళ అది ఆమె ఇష్టపూర్వకంగా జరిగినప్పటికీ లేదంటే బలవంతంగా జరిగినప్పటికీ కూడా ఒకవేళ అది ప్రూవ్ అయితే మాత్రం జానీ మాస్టర్కు కనీసం 10 ఏళ్ల పాటు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆమె మేజర్ అయిన తర్వాత మాత్రం అతనిపైన ఆమె పైన లైంగిక దాడి జరిగినా ఆమె ఇష్టంతో జరిగితే మాత్రం ఇంకా కేసుకు సంబంధించినటువంటి వేరే విధంగా విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుందని కూడా బాలకృష్ణ అయితే స్పష్టం చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఇక జరగబోయేటువంటి పరిణామాలపై అందరిపైన అందరికీ కూడా దృష్టి పడిందని కూడా చెప్పుకోవచ్చు. రజయ్తో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.